గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. మార్కాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి గారు ఎమ్మటి కాశీనాథ్ గారిని వారి యొక్క సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. చాలా సంతోషం. ఇటీవల కాలంలో సంక్రాంతి సందర్భంగా ఇంత పెద్ద ఒంగోలు జాతి ఎడ్ల పందాలను ఈ యొక్క పెద్ద పండుగ వాతావరణంలో బ్రహ్మాండంగా బరులు వేసి ఈ యొక్క ఒక పెద్ద ఈవెంట్ లాగా పాత సంప్రదాయాన్ని గుర్తు చేసే ఒక పెద్ద ఈవెంట్ దాదాపు 116-114 జతల ఎద్దులను ఒక చోట చేర్చి క్రమంగా ఈ పోటీలు నిర్వహించినటువంటి జనసేన నాయకులు గరికపాటి వెంకట్ గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారు ఈ యొక్క గొప్ప సాంప్రదాయాన్ని వడ్డించి దళితుల గతంలో కనివిని రైతులు దాదాపు మేము చాలా జిల్లాలో చాలా పోటీలకు చాలా ప్రోగ్రాంలు పాల్గొన్నాం. ఇంత మంచి ఈవెంట్ను ఇన్ని రోజులుగా ఇన్ని జతలు వచ్చిన సందర్భాలు కూడా చాలా అరుదుగా కనపడ్డాయి. మరి వాటిని అన్నింటినీ అధిగమించి మన సంస్కృతి సాంప్రదాయాలను వెలుగులోకి తెస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని చేసినటువంటి గరికపాటి వెంకట్ గారు అభినందనీయులు. మరి వారికి తోడుగా నిలిచినటువంటి బొట్టుగు రమేష్ గారికి, మరి జనసేన పార్టీ కార్యకర్తలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం నాయకులకు, రైతు సంఘం తరఫు వచ్చిన శ్రీనివాసరాడు అన్న గారికి, మరి తదితరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక సంస్కృతి వెళ్ళి విరియాలంటే ఆ సాంప్రదాయాన్ని మనం తూచా తప్పకుండా పాటిస్తూ పోవాలా. ఈ రోజుల్లో వ్యవసాయ ఉత్పత్తుల పైన గతంలో పూర్వంలాగా ఎద్దులు ట్రాక్టర్లు ఇవన్నీ రావడం ఈ కాలక్రమేణా మన సాంప్రదాయ సిద్ధాంతంగా మన సాంప్రదాయాలు చాలా వరకు నశించిపోతూ ఉన్నాయి. మరి అటువంటి తరుణంలో ఒక మంచి ఒరవడికి శ్రీకారం చుట్టినటువంటి గరికపాటి వెంకట్ గారు అభినందనీయులు. మరి జనసేన పార్టీ తరఫున వారిని అభినందిస్తూ ఉన్నాం. అట్లాగే ఈ యొక్క దర్శి ప్రాంతంలో గతంలో చాలామంది చాలా పోటీలు జరిగినాయి, కానీ ఇంత పెద్ద పోటీ అందరూ స్థానికులంతా చెప్తా ఉన్నారు. అట్లాగే మా మార్కాపురం నియోజకవర్గం నుంచి కూడా చాలామంది ఇక్కడికి ఈ 3 రోజుల నుంచి వస్తూ ఉన్నారు. అన్న చాలా బ్రహ్మాండంగా జరుపుతూ ఉన్నారు. అక్కడ చాలా గొప్పగా ఈ యొక్క పరిస్థితి ఉంది. పెద్దలు మాజీ మంత్రివల్యూరు పత్తిపాటి పుల్లారావు గారికి స్వాగతం, సుస్వాగతం. మరి ఇంత మంచి కార్యక్రమం అందించినటువంటి వెంకట్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథి మహారందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి సాంప్రదాయాన్ని మీరందరూ వీక్షిస్తున్నందుకు, ఇటువంటి మంచి స్థితిని ఆనందిస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.